క్లాస్ ఫైవ్ ఇంగ్లీష్ ఫస్ట్ లెసన్ మల్లిక గోస్ టు స్కూల్ అంటే మల్లిక స్కూల్కి వెళ్తుంది పిక్చర్ చూడండి పిక్చర్లో కొంతమంది పిల్లలు చాలా సంతోషంగా స్కూల్కి వెళ్తున్నారు అలాగే ఒక అమ్మాయి ఒక ఇంటి అరుగు మీద కూర్చొని బుట్టలు అల్లుతూ సంతోషంగా స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల వైపు చాలా దీనంగా చూస్తూ ఉంది అలా ఎందుకు ఆ అమ్మాయి చూస్తూ ఉందో మనం పాఠంలో తెలుసుకుంటాం హెడ్డింగ్ మల్లికా గోస్ టు స్కూల్ today is a very special day for malika. she was so excited that she couldn't sleep after dawn. she eagerly looked out of the window. the newly paved road seemed to be welcoming her. this is the day malika has been waiting for. do you know why? it's neither a festival nor her birthday. Today is going to be Malika's first day at school. The school is not far away from her home, but she has to come down the main road from the hill to reach there. Her family resides on the foothills of Nallamala Forest. The way to the school is narrow, rocky, and uneven.

మల్లిక అంటే ఈరోజు మల్లికాకి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ కుడ్ అండ్ స్లీప్ ఆఫ్టర్ డాన్ చూడండి పిల్లలు మీరు ఎప్పుడైనా మీ అమ్మమ్మ గారింటికో ఎక్కడికైనా లేకపోతే తీర్థయాత్రకో ఫంక్షన్కో ఎక్స్కర్షన్కో వెళ్ళాలి అని అనిపించినప్పుడు మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక తేదీ పెట్టుకొని ఆ రోజు గురించి సంబంధించినటువంటి వస్తువులు ఏంటి అన్నీ కూడా రెడీ చేసుకొని ఆ రోజు గురించి ఎదురు చూస్తూ ఉంటారు సో మీలో చాలామంది పిల్లలు ఆ రోజు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వెళ్తామా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు సో అలాగే ఇక్కడ కూడా ఈ మల్లిక చూడండి సెంటెన్స్ చూడండి ఒకసారి సి వాజ్ సో ఎక్సైటెడ్ దట్ సిడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్ ఆ అమ్మాయి మల్లిక అనే అమ్మాయి నిద్ర తెల్లవారేటప్పటికి లేచిపోయింది నిద్ర లేచిపోయింది ఇంకా తర్వాత ఇంకా నిద్ర పట్టట్లేదంట ఎందుకు పట్టట్లేదు చాలా ఆతృతగా ఉంది ఆ అమ్మాయి అంటే ఇంకా నిద్ర నిద్ర అవ్వాలన్నా సరే నిద్ర పట్టట్లేదు అనమాట ఎందుకు ఆ ఆతురుతిగా ఉంది చూద్దాం సి ఈగల్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో అలాగే చాలా ఆతృతగా విండో వైపు చూస్తూ ఉంటుందంట ఎందుకు మరి ద న్యూలీ పేవ్డ్ రోడ్ సీమ్ టు బీ వెల్కమింగ్ అంతే అంతేకాదు కొత్తగా వేయబడినటువంటి అక్కడ వాళ్ళ ఇంటి ఎదురుకుండా కొత్తగా వేయబడినటువంటి రోడ్డు ఈ అమ్మాయిని ఆహ్వానిస్తూ కనిపిస్తుందంట అంటే తినకలా అనిపిస్తుంది ఆ రోడ్డు నన్ను రమ్మని పిలుస్తుంది అనేసి దిస్ ఇస్ ద డే మల్లిక హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ అయితే రానే వచ్చింది ఆ రోజు అది ఈరోజే ఈరోజే ఈరోజు గురించే మల్లిక ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంది డూ యూ నో వై మరి మీకు ఎందుకో తెలుసా ఇట్స్ నేదెరియ ఫెస్టివల్ నార్ హెర్ బర్త్ డే మరి అది పండగ కాదు అలాగే తన పుట్టినరోజు కూడా కాదు టుడే ఈజ్ గోయింగ్ టు బి మల్లికాస్ ఫస్ట్ డే అట్ స్కూల్ చూడండి ఈ మల్లిక ఫస్ట్ డే అంటే మొట్టమొదటిసారిగా స్కూల్కి వెళ్ళేటటువంటి రోజంట సో అందుకే అంత ఆత్రుతగా ఉంది అరే స్కూల్కి వెళ్ళడానికి ఎంత ఆత్రుత అని అనుకుంటున్నారా ఎందుకో ఇంకా ముందు ముందు మనం తెలుసుకుంటాము ద స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హెర్ హోమ్ అంతేకాదు ఆ స్కూలు తన ఇంటి దగ్గర నుంచి పెద్ద దూరం కూడా కాదు బట్ సీ హ్యాస్ టు కమ్ డౌన్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్ అయితే ఆ అమ్మాయి ఉండేది ఒక కొండ మీద అనమాట ఆ కొండ మీద నుంచి కిందకి దిగాలి స్కూల్కి వెళ్ళాలంటే అంటే ఆ కిందకి దిగితే గానీ ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు బట్ సీ హ్యాస్ టు కమ్ డౌన్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్ అని అన్నాడు అందుకనే హెర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుడ్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్ అయితే వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఎక్కడ నివాసం ఉంటుంది నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి కొండల దగ్గర ఉంటుంది అన్నమాట ద వే టు ద స్కూల్ ఈజ్ నేరో రాకీ అండ్ అన్ఈవెన్ అయితే స్కూల్కి వెళ్ళే మార్గం అంటే కొండపై నుంచి వాళ్ళు ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే మార్గం అంతా ఎలా ఉందంట చాలా నేరో చాలా ఇరుకుగా రాకీ పెద్ద పెద్ద రాళ్లతోని మధ్య మధ్యలోని అండ్ అని ఈవెన్ వెళ్ళడానికి అనుకూలంగా లేనిటువంటి ప్రదేశంతో కూడి ఉందన్నమాట దారి హ్యా లిటిల్ బ్రదర్ నందు వాక్స్ డౌన్ ద రాకీ పాత్ టు స్కూల్ అలాంగ్ విత్ అదర్ చిల్డ్రన్ ఆఫ్ ద నైబర్హుడ్ అయితే వాళ్ళ నైబర్స్లో ఉన్నటువంటి పిల్లలు తో పాటు ఈ అమ్మాయి యొక్క బ్రదరు నందు నడుచుకుంటూ స్కూల్కి వెళ్తాడనమాట బట్ మల్లిక కూడండి కానీ మల్లిక అలా చేయలేదు వెళ్ళలేదు అనమాట స్కూల్కి యాస్ ఈ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మరి ఎందుకు వెళ్ళలేదంట పాపం ఆ అమ్మాయి డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే అందరిలాంటి అమ్మాయి కాదు అంటే తను అందరిలాగా స్కూల్కి వెళ్ళలేదని అర్థం అన్నమాట అంటే ఆ సామర్థ్యం లేదు అంటే ఏదో లోపం ఉంది అని అర్థం